మనం ఎగ్జాక్ట్లీ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాం. సంధ్యా 78 దగ్గర రామ్ చరణ మెగాస్టార్ చెంజి గారి కటౌట్ బయట నుంచి చూస్తే ఇలా కనబడుతున్నాయి. యాక్చువల్గా ఇంకా 2 డేస్ మాత్రమే సినిమాకి. సో మనం ఒకసారి బై లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి సిచ్యువేషన్. ఇది అనమాట కటౌట్స్ అయితే మామూలుగా పెట్టలేదు ఫ్యాన్స్, మూత మోగిపోయిందని చెప్పొచ్చు బానస్తో. ఇది ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఇన్ సంధ్యా 70 mm. సో ఇది ఇక్కడ థియేటర్ అదే పరిస్థితి. సో ఇక్కడ చూస్తే కటౌట్స్ భారీగా పెట్టారు. ఇక్కడ ఈ పోస్టర్ మాత్రం అదిరిపోయిందప్ప. మెగాస్టార్ ఫ్యాన్స్ రాయల్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంట. ఇది భలే ఉంది పోస్టర్, ఎవరు సెలెక్ట్ చేస్తారు కానీ అదిరిపోయింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా విచ్చేస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్లీ అయితే అదిరిపోయింది. సో ఈ పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు కటౌట్ ఇది కటౌట్స్ ఇవన్నీ. సో ఎగ్జాక్ట్లీ మనం ఒక్కసారి కటౌట్స్ వైపు వెళ్దాం. ఈ కటౌట్ వైపు వెళ్తే మాత్రం ఇది ఆచార్య రెండు చిరుతపిల్లలు బాక్సాఫీస్పై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. బాక్సాఫీస్ని కుమ్మి పడేస్తారు. మెగా స్టార్ చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు స్టిల్ యంగ్ బాయ్లా ఉన్నారు, బ్రదర్స్లా ఉన్నారు. నాకైతే ఇక్కడ ఫాదర్ అండ్ సన్ లాగా కనబడట్లేదు, దే ఆర్ లుకింగ్ లైక్ ఎ బ్రదర్స్. సో ఇది సిచ్యువేషన్ సంధ్యా 70 mm నుంచి ఆర్టీసీ క్రాస్ చూసేది ఎక్స్క్లూజివ్ విజువల్స్ అనమాట. ఇది ఫ్యాన్ ఇంకా 2 డేస్ ఉంది ఆచార్యకి, 29 రిలీజ్. సో 2 డేస్ మాత్రమే ఉంది. 2 డేస్లో ఫ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు, రచ్చ రంబోలో చేసి పడేశారు సంధ్యా 70 mm లో. ఒకసారి ఇటు నుంచి చూడండి, సంధ్యా 35 పక్కన ఇదే సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్. అంటే ఈ సంధ్యా అంటేనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఫ్యామిలీకి సినిమాలు ఎక్కువ ఆడతాయి ఇక్కడ. సో సంధ్యా అంటేనే వాళ్ళకి. చూడండి ఒక్కసారి కుమ్ము పడేశారు అబ్బా. సో 29 కోసం ఈగర్గా వెయిట్ చేద్దాం మనం కూడా. బాయ్.